టీసీఎన్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు గారు పౌర సరఫరాల శాఖ మంత్రులు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎడ్లబండ్ల బల ప్రదర్శనలో చివరాఖరి రోజులో ఉన్నాం మనం. అయితే ఇంత ముందుగా తెలుసుకున్న రీతిగానే అసలు ఈ పశు పోషకులకు ఎంత ఆదరణ మన నుండి కలగాలి అనేది మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రదర్శన ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో మన తణుకులో జరుగుతుంది. అయితే అసలు ఇవి బల ప్రదర్శనకి ఏ విధంగా ఉంటాయి, ఎంతవరకు వాటి కెపాసిటీ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఆర్గనైజర్ సార్ ద్వారా మనం కనుక్కుందాము. సార్ చెప్పండి. సార్ నా పేరు సూర్పనేని రాధాకృష్ణ ప్రసాద్ అండి. మాది కృష్ణా జిల్లా పెనుమత్స గ్రామం. ఈ పోటీల్లో యాంకరింగ్ కమ్ రెఫరీగా వ్యవహరిస్తుంటా. ముందుగా డాక్టర్ కార్మూర్ వెంకట నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రివర్యులు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రదర్శన కార్యక్రమాలు తిరకేస్తున్నటువంటి సోదరులకు సోదరిమణులకు ఈ ఒంగోలు జాతి పశువులను పోషిస్తున్నటువంటి పశు పోషకులందరికీ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీసీఎన్ ఛానల్ వారు కూడా గత 5 రోజులు ఈరోజు 6వ రోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాటు చేసినందుకు ఛానల్స్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఈరోజు సీనియర్స్ పోటీ నిర్వహించడం జరుగుతుంది. సీనియర్స్ పోటీలో 11 జతలు మంచి కాంపిటీషన్ జతల ప్రదర్శన ఉంది. మరో కొద్దిసేపట్లో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీ 4 పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించుకొని దాదాపుగా 1 క్వింటాల్ వెయిట్తో 31వ తేదీ 6 పళ్ళ విభాగానికి 12 క్వింటాల్ వెయిట్తో ప్రదర్శన నిర్వహించుకొని 2వ తేదీ 15 క్వింటాల్ వెయిట్తో ప్రదర్శన నిర్వహించుకొని 4వ రోజు 2 టన్నుల వరకు వెయిట్తో ప్రదర్శన నిర్వహించుకొని నిన్న జరిగినటువంటి 5వ రోజు పోటీల్లో 22 క్వింటాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించేటువంటి పోటీ 2 టన్నుల 500 అంటే 2.5 టన్నులు వెయిట్తో. ఈ పోటీ తర్వాత ఇంకా పోటీ ఉండదు. సీనియర్స్ అన్న, జాక్ పట్ అన్న, 1వ సైజ్ అన్న, పెద్ద బండి అన్న ఇదే పోటీ. ఈ పోటీ ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది అన్ని చోట్ల. దీనికి ఉన్నటువంటి క్రేజు ఏజ్ని బట్టి అనమాట, వరుసనే వస్తూ ఉంటాయి. ఈ పోటీలో పాల్గొన్నటువంటి జతలు కింద స్థాయిలోకి వెళ్ళి పాల్గొనడానికి వీల్లేదు. అలాంటి పోటీ ఇది. అంటే ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది కాబట్టి సీనియర్ సెక్షన్ ఇంకా అసలు సబ్ జూనియర్ జూనియర్తో అసలు మనకి ఎలాంటి అవకాశం లేదు. సీనియర్స్లో పాల్గొంటే, జూనియర్స్లో పాల్గొనే, సబ్ జూనియర్స్లోకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అదే, ఎందుకంటే ఇంత వెయిట్ని లాగుతున్నాయి కాబట్టి అది చాలా ఈజీ అయిపోతాయి. అది ఈజీ ప్లస్ ఏంటంటే ఒక క్రమశిక్షణ, ఒక రూల్. అది జూనియర్స్లో ఆడి సీనియర్స్లోకి ప్రమోట్ అయిన తర్వాత క్రీడా కార్డు మళ్ళీ ఈ ఇట్లా ఆడటానికి వీల్లేదు అన్నట్టుగా. ఈ సెక్షన్ ఎలా విడదీస్తారండి అండి, జూనియర్ సీనియర్? అలా వయసును బట్టి, వయసును బట్టి ఎలా అండి? మనకి పళ్ళు సెక్ చేస్తే మనకి పిల్లలకు కనుక జ్ఞానదంతాలు పాల పళ్ళు వదిలేసి జ్ఞానదంతాలు వచ్చినప్పుడు పెద్ద 16 సంవత్సరాలు ఆ టైం కల్లా 12-13 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి పళ్ళు ఊడిని. వీటికి ఆ పళ్ళు ఊడి మళ్ళీ జ్ఞానదంతాలు వచ్చేది వరకు కూడా 2 పళ్ళు ఊడు కలిపితే 2 పళ్ళ విభాగం అని 4 పళ్ళకి 3.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాల లోపు వయసు అట్లా పళ్ళను బట్టే. ఈ వెయిట్ ఈరోజు లాస్ట్ రోజు ఎంత అన్నారండి వెయిట్? అది 2.5 టన్నులున్నర 25 క్వింటాలు. అది దాని కెపాసిటీ అంటారా? అదేంది, ఇది ఈజీగానే ఈజీనండి. వాటికి దాదాపుగా వ్యవసాయంలో 3 టన్నులు పైన కూడా వేసి తోలుతూ ఉంటాం. 18 గంటలు 12 గంటలు వ్యవసాయం చేస్తూ ఉంటాం. వాటికి రెస్ట్ కూడా ఉండదు, బురదలో దగ్గరేసి కొడతా ఉంటాం. కానీ ఇక్కడ అట్లా ఉండదు, క్రమశిక్షణగా ఉంటుంది. మీరు అటు వెళ్ళిన తర్వాత రెస్ట్ ఉంటుంది 300 అడుగులు దాటిన తర్వాత. అంతేగాని తిప్పుకుని తోలు రావాలనే లేదు, తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి. అంతేగాని మేము తిప్పుకుని తొందరగా తోలుతామన్నా ఒప్పుకో రూల్ లేదు. వాటికి రెస్ట్ అనేది కప్పల్సరి. ఈ చివరికి వచ్చినప్పుడు రెస్ట్. మీరు ఈ లెంత్ అనేది ఇంతే అండి ఇంకా? అంటే సీనియర్కి జూనియర్ మినిమం అన్నిటికీ అంటే కోర్టు పరిధి మనకి ఉండే ప్రాంగణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి 200 మినిమం ఉండాలి. 250 కోర్టు ఉంటుంది ఒక్కొక్క చట, 300 కోర్టు ఉంటుంది. 300 మించి మాత్రం ఎక్కడ ఉండదు. 300 అనేది ఇంకా కామన్ లాస్ట్. ఇంకా లాస్ట్ ఇది. కొన్ని చోట్ల ఏంటంటే బార్ కోర్టు అని ఉంటుంది, 450-500 బార్ని వెళ్తూ ఉంటారు అట్లాంటి రోడ్ల మీద. అది ఇప్పుడు పోటీలు ఈ బండ్లగడే కాకుండా ఇంకా స్వారీ పోటీలు ఇంకా ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి? అప్పు చాలా రకాలు ఉన్నాయి స్వారీ పోటీలు. ఇటు వస్తే గోదావరి జిల్లాలోకి వెళ్తే బండి, జట్కా బండి స్వారీ పోటీలు. అదే మన ఈ ఎడ్లతో చేసే పోటీలు. తర్వాత ఇటు కృష్ణా జిల్లా నుంచి పూటీలాగుడు ప్రదర్శన అంటారు. నిన్న జరిగినటువంటి నాటుబండి ఒకటి ఏర్పాటు చేసాం. ఆ నాటుబండికి నాటుబండి చక్రాలు కట్టేసి దానిపైన ఇసుక కట్టలేసి 6 నిమిషాల వ్యవధిలో ఇట్లాగే కోర్టులో
ఈ విధంగానే జరపడం జరుగుతుంది పోటీ. అది ఒక పోటీ. అదే ప్రకాశం జిల్లాకి వెళ్ళేదానికి పోలరోదాలు అంటారు. ఆ కట్టు అనేది ఒక రకంగా కడతారు. ఆ విభాగమైనటువంటి పోటీ. మదిరా సైడ్ వెళ్ళేదానికి ఈ మదురై ఈ నదుల్లో ఇసుక కావు పోటీలు అని ఉంటాయి. ఆ పోటీలు అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇసుకలో బండిపై కట్టలు వేసుకుని చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటి పోటీ ఏదైనా సింగిల్ గానే అండి, లేకపోతే సారీ సింగిలే సింగిలే. సినిమాల్లో చూపించినట్టు 10 జాతులు 15 జాతులు ఒకేసారి వదలటం ఉండదు. అది ఎక్కడా లేదు. అదే అండి. అది సింగిల్ 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 సింగిలే. టైం నోటెడ్ టైం నోటెడ్ ఈ టైం అనేది ఎలా కాలిక్యులేట్? స్టాప్ వాచ్ ఉంటుంది. స్టాప్ వాచ్ ఒకటి కూడా కాదు, నాలుగు స్టాప్ వాచ్లు ఉంటాయి నలుగురు దగ్గర. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. పదిహేను నిమిషాలంటే స్టార్టింగ్ తీసుకుంటాం. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎడ్డు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేస్తే అవి వచ్చినటువంటి కొలతలు కొలతలోకి తీసుకుంటాం. ఈ మధ్యలో ఒక్కొక్కసారి బ్రేక్ వేస్తున్నారు కదా, బ్రేక్ వేసే ఈ ఎడ్డు బ్రేక్ వేసుకున్నా మనకేం సంబంధం లేదు. సంబంధం లేదు ఆ టైంలోనే. ఎన్ని బ్రేకులు తీసుకున్నా మీకు నష్టం. ఓకే. జత వాళ్ళకి నష్టం అవుతుంది. స్పీడ్గా తోలుకుంటే కలుస్తుంది. అంతే. అది అదే సార్. ఈ కొడతంలో కూడా మీరు చూసే ఉంటారు. ఇక్కడ అంతా కూడా ఇంత కర్ర ఉంటుందో ఇంత చెండు ఉంటుంది. అంతేగాని మేము ఇంత కర్ర తీసుకొచ్చి కొడతాము, లేకపోతే అంత బార్ చెండును, లేకపోతే వేరే వైర్లతో కొడతామంటే ఒప్పుకోరు. క్రమశిక్షణగా ఆచరణ కొలు క్రమశిక్షణగా. అది ఎక్కడా కూడా హింసకు తావులేదు. అటు వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు, నీళ్లు కొడతారు నోట్లో దమ్ము రాకుండా, పైన జిమ్ముతారు వేడి లేకుండా. అట్లా క్రమశిక్షణ. యాక్చువల్గా ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో మీరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్ని జరిగి ఉంటాయండి? అంటే ఎంతమంది పాల్గొన్నారు, ఏది పెద్దదేనా అంటారు? ఎక్కువ చోట్ల ఎక్కువ పోటీలు కా నర్సరావుపేట ఒక చోట. ఏరియా ఒకటి ఏంటంటే దూర ప్రాంతం అనేదానికి రైతు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. 4 రోజులు 3 రోజులు పనులు ఆపుకుని రావాల్సి ఉంటుంది. అందువల్ల దూర ప్రాంతం అయితే తక్కువ మంది వస్తారు. నర్సరావుపేట ఆ ప్రాంతం అయితే చుట్టూ ఉండేటువంటి మధ్యగా ఉంటుంది ఆ ప్రాంతం. ఓకే. అందువలన అక్కడికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిలకలూరుపేట కూడా అంతే. హైయెస్ట్ అంటే ఇప్పుడు 6 రోజులకి మన దగ్గరికి 6 రోజులకి 62 + 33 + 43 + 51 + 12 జాతలు వచ్చినాయి. 63 జాతలు వచ్చినాయి. దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రైజులకే, పైన 25-30 లక్షల రూపాయలు భోజనాలకు కానీ టెంట్ల ఏర్పాటుకు కానీ ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన పని. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏం లేకపోయినా కూడా మంచి హృదయం కలిగినటువంటి మన గౌరవ పౌర సరఫరాల శాఖ మార్చులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఎంతో మంచి మనసుతో ఈ రైతులను ప్రోత్సహించాలి, అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతిని అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ క్రీడ ఇది. అవునండి. వీటిని ఇప్పుడు మన ఎద్దులు ఇది లాగడం అయితే చూస్తున్నారు జనం, వాటిని ఎలా పెంచుతారనేది వాళ్ళకి తెలీదు. దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు? వాటికి పెట్టే ఫుడ్ మామూలుగా ఉండదు, ఆశ్చర్యపోతారు. కొంతమంది అపోహ పడుతుంటారు మాంసం పెడతారు అది ఇదినని. అవి మాంసాహారం కాదు, శాకాహారలే. గోజాతి అనేది శాకాహారమే. ముఖ్యంగా వీటికి ఏంటంటే వరిగడ్డి, ఎండి సొప్ప, సొప్పని మంచి టైంలో పీకి ఎండబెట్టి అవి వాములో పెట్టుకుని ప్రతిరోజు మేపటం. ఉలవలు బెల్లం, ఉలవల్ని ఉడికించి బెల్లం కలిపి బాగా సొద్దగొట్టి సొద్దలు ఉండలు చేసి పెడతారు. అది మెయిన్ ఫుడ్. తర్వాత ఖర్జూర పండు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, అట్లాగే నూసుద్ద, నూనెలు బెల్లము మిరియాలు పిప్పళ్ళు ఇవన్నీ కలిసి చక్కగా పట్టించి ఉండ. తిరుపతి లడ్డు అంతా ఎంత తీసుకుంటుందండి ఫుడ్? తిరుపతి లడ్డు అంటే 1/2 కిలో నూసుద్ద, 100 గ్రాములు ఇది మన మామూలుగా జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇవి. ఖర్జూరం అయితే 1/4 కిలో నుంచి 1/2 కిలో వరకు ఈ విధంగా పెడతారు. డైలీ రోజు అంటే రోజుకి ఎన్నిసార్లు? రోజు ఒకేసారి పెడతారు ఫుడ్ ఇవన్నీ. ఉలవలు మాత్రం 2 పూట్ల పెడతారు. ఉలవలు 2 పూట్ల పెడతారు. ఈ మేపులు ఇక తిన్నంతా పెడతారు. వరిగడ్డి కానీ జొన్న సప్ప ఇవి. ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? ప్రాక్టీస్ 2 రోజులకు 1 సార్ తప్పనిసరిగా. ఇంత బండ కాదు, అటు సైజ్ బండ మీద తక్కువ బండ వేసి 20 నిమిషాల పోటీలకి అయితే 25 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మన మామూలు క్రీడాకారుడు కనుక కోర్టుకి వెళ్ళి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో ఆ విధంగా వీటిని కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 7 నుంచి లేదా 6 తోలుతున్నారండి ఇద్దరు. మనకి ప్రాక్టీస్లో కూడా 6 వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇది కొత్త మనిషి వస్తే వెళ్ళవు. అవి ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయి అనేది వాళ్ళకి పగ్గాల డ్రైవర్కి కానీ సైడ్ డ్రైవర్కి కానీ అవగాహన ఉంటుంది. ఆ అవగాహన వల్ల వాటికే కానీ కొత్త వాళ్ళు మారితే వెళ్ళడానికి కష్టం. అది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న పశు పోషకులు ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఇంకా ఏదన్నా ఒక మెసేజ్ లాంటిది ఏదన్నా అంటే ఇంకా ముందు తరాలకి కానీ లేకపోతే ఏదన్నా చెప్పగలుగుతారా?
ఇది ఎందుకంటే వ్యవసాయము అనుబంధ పరిశ్రమ, పశు పోషణ అనేది పాడి పరిశ్రమ, పాడితో పాటు వ్యవసాయం చేసుకోవడానికి పశువులు. గౌతమ బుద్ధుని కాలం నుంచి ఉన్నటువంటి చరిత్ర ఇది. గౌతమ బుద్ధుడు ఈ వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి కానీ గోజాతిని మాంసానికి ఉపయోగించకూడదు, వాటి ద్వారా వచ్చినటువంటి ఎరువుతో పంటలు పండించి మంచి ఆరోగ్యంగా బ్రతకాలనేటువంటి గౌతమ బుద్ధుని యొక్క వచనం అది. ఆ వచనాన్నే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం, ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఈ పశువులు ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో, ఆ పశువులు తగ్గిపోయినప్పుడల్లా ఇప్పుడు వ్యాధులు అనేకం వస్తున్నాయి. మనం వేస్తున్నాం 40 బస్తాలు పండిస్తున్నాం, 50 బస్తాలు పండిస్తున్నాం, తినేవాడేడి? ఆ 40 బస్తాలు వేస్టే కదా. విషపూరితమైనటువంటి ఆహారం. గతంలో మనవాళ్ళు 12, 13, 15 బాగా పండితే 20 బస్తాలు పండించేవాళ్ళు. డిమాండ్ సప్లై ఉండేది, అప్పుడు తినేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, సప్లై తక్కువ ఉండేది, మంచి రేటు ఉండేది, మంచి గిట్టుబాటు అయ్యేది. 60 బస్తాలు పండించినా గిట్టుబాటు కావట్లేదు వ్యవసాయం చేస్తే అంటున్నారు, ఎలా గిట్టుబాటు అవుతుంది? దానికి అదే సూత్రం. మనం ఏదైతే న్యాచురాలిటీని బాగొట్టుకుంటామో అప్పుడే మనకు అన్నీ కూడా అనర్థాలు ఎదురవుతూ ఉంటాయి. ఇది పశువుల గురించి మీరు చెప్తున్నారు కదండి, ఈ బండలాగే మెటీరియల్ ఉంది కదండి, అంటే ఇది దేంతండి? ఇది రాయి అండి, క్వారీ. క్వారీలో ఇప్పుడు సేమ్ కుర్తి అంటే మీ అందరికీ అర్థం అవుతుంది, గ్రానైట్ కంపెనీలు అక్కడ ఉంటా ఉంటాయి. ఆ కొండల్లో ఉండేది గ్రానైట్, అదేవిధంగా అనేక రకాల చోట్ల క్వారీలు ఉంటాయి కొండల్లో. ఆ కొండల్లో ఈ రాళ్ళు మామూలుగా ఈ గ్రానైట్ కంపెనీల వాళ్ళు చెక్కుంటూ ఉంటారు, వాటిలో మిగిలినటువంటి ముక్కలన్నిటికి కూడా ఇట్లా సైజుల్లో చేసి చెక్కించడం జరుగుతుంది. ఈ కొలత ఎలా వస్తుందంటే మీరైనా ఎప్పుడైనా కొలత తీసుకోవచ్చు. ఈ బండని చూపించండి. ఈ బండని కొలత తీసుకోవాలంటే ఈ బండని మీరు ఎప్పుడైనా సరే కొలత తీసుకోవాలంటే ఇది ఎత్తు, ఈ ఎత్తు ఎడల్పు, ఎత్తు ఇంటూ ఎడల్పు ఇంటూ బారు అంగుళాల్లో మొత్తం డివైడెడ్ బై 17/28. 17/28 అంటే 1728 అంగుళాలు అయితే ఒక గణపటి అడుగు. ఆ లెక్క ప్రకారం ఎవరైనా లెక్కేసుకోవచ్చు ఎన్ని గణపటి అడుగులు వస్తున్నాయి. సుమారుగా ఇది 27 గణపటి అడుగులు. అవునండి, అట్లా. ఓకే అండి, ఇది మీరు గోమాతల గురించి చెప్తున్నారు కదండి, అంటే హిమాలయాలండి ఇలాగ మారినాయి అని చెప్పి, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ డే నేను చూశాను ఒక రకమైన గోపూజ చేశారు ఇక్కడ, మీరు ఒక ఎద్దుని తీసుకొచ్చి అది రెడ్ కలర్లో ఉంది, అదేంటి అట్లా ఇట్ల గురించి మీరు చెప్తారా? ఆవు కదా వచ్చింది, అది అది రాత్రిపూట ఏంటంటే కొంచెం మెరుస్తూ ఉంటుంది ఆ గోవు, కపిల గోవు అనేది. పగలు నల్లగానే కనపడుతుంది, రాత్రిలో తడుకు తడుకుమని లైట్గా మెరుపు వస్తుంది. అది కపిల గోవు అంటే హిమాలయాల్లో సంచరించేటువంటి శివుని యొక్క పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ దూడ పాలు గుడుస్తూ ఉంటే ఈ యొక్క పాల నురగ తుంపరెళ్ళి శివుణ్ణి శిరస్సు మీద పడింది. శిరస్సు మీద పడితే త్రినేత్రుడు మూడో కన్ను ధరిస్తే, ఆ త్రినేత్రుడు మూడో కన్ను ధరిస్తే భస్మం అయిపోవాల్సిందే. కానీ ఈ గోమాత మాత్రం భస్మం గల, రూపాన్ని మార్చుకుంది. ఆ రూపాన్ని మార్చుకుంటం వల్ల ఆ జాతికి కపిల గోవు అనే జాతి వచ్చింది. అటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పూజ అనేది జరిగింది. అది ఎక్కడదండి ఇప్పుడు మనకి తీసుకు? మన భారతదేశంలో జాతి అది, ఎక్కడో బయటది కాదు, ఆయనదే. నా కార్మూర్ నా వెంకట నాగేశ్వరరావు అత్తయ్య, నాగేశ్వరరావు గారు సొంత గోవు, ఆయనదే తీసుకు, ఆయనదే. అటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆయన కూడా పోషించాడు. ఆయన దగ్గర గిర్ కానీ కాంక్రీజ్ కానీ అలా భారతీయ గోజాతుల్లో దాదాపుగా 10 జాతులు ఉన్నాయి. ఒంగోలు ఓకే అండి, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఇంట్రెస్ట్. అదే అండి, బయట ఆవులకి వీటికి వేరియేషన్ అండి ఏమన్నా ఉందంటారా? ఈ బయట ఆవులంటే అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మనం బయట ఆవులంటే ఇప్పుడు పాల దిగుబడి కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం, అది భారతీయ గోజాతి కాదు. అది ఓకే, అది అమెరికాల్లో తిరిగే, అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో ప్రాచ్యత దేశాల్లో తిరిగేటువంటి అటవీ జాతి. అది ఆ అటవీ జాతిని బాగుందని రిజిస్ట్రేషన్ ఫోర్ ఉందని, అక్కడ పాలు ఎక్కువగా వస్తుందని అక్కడ పుట్టలో మచ్చిక చేసుకుని వాటిని పాలకు ఉపయోగించుకుంటూ ఉంటే ఆ జాతిని కూడా మనం ఉపయోగించుకున్నాం. ఖాళీ పాలల్లో చూసుకుంటే ఔషధ గుణాల్లో భారతీయ గోజాతికి తప్పనిసరిగా మోపురం ఉండాలి. మోపురం ఉండే ఆవుల్లో పక్కనే సూర్యకిరణాలు వచ్చి ఆ మోపురాన్ని తగిలితే వాటి ద్వారా వచ్చేటువంటి గుణాల ద్వారా వచ్చేటువంటి పాలు ఔషధ గుణాలు కలిగినటువంటి పాలుగా ఉంటాయి. ఈ మోపురం ఉన్న గోవులు పాలు వేస్ట్. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి ఈ విధంగా మనం చాలా విషయాలు మనం దీని ద్వారా మనం కనుక్కున్నాము. అదేవిధంగా ఇటువంటి పోటీలు జరగడం వల్లే మనకి ఇటువంటివి అన్నీ తెలియజేస్తున్నామండి. అదేవిధంగా టీసీఎన్ డిజిటల్ మనకి ఇటువంటి విషయాలు తెలియజేయడానికి ముందుగా ఉంటుందండి ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్.